భారతీయ మ్యాప్లో జమ్మూ కాశ్మీర్ లడక్ ప్రాంతాలను వేరువేరుగా చూపుతున్నారని భారత్ ప్రపంచ ఆరోగ్య సంస్థపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. జెనీవాలోని భారత దౌత్య ప్రతినిధి ఇంద్రమణి పాండే ఈ విషయాన్ని సంస్థ దృష్టికి తీసుకొచ్చారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు చెందిన వివిధ వెబ్ పోర్టల్స్ లో భారతదేశ సరిహద్దుల్ని తప్పుల తడకగా చూపుతున్నారని ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకుని ఈ తప్పుల్ని సరిదిద్దాలని కోరారు. కేవలం నెల రోజుల్లో ఇండియా ఈ అంశాన్ని ఈ సంస్థ దృష్టికి తేవడం ఇది మూడవసారి. లోగడ ఈ సంస్థ డైరెక్టర్ జనరల్ కి లేఖ పూర్వకంగా తెలియజేసినా ఫలితం లేకపోవడంతో ఇక భారత రాయబారే నేరుగా రంగంలోకి దిగి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఐక్యరాజ్య సమితి ఆయా దేశాల సరిహద్దులకు సంబంధించి జియో పాలిటిక్స్ ను నిర్దేశిస్తుందని, ఆ నియమావళి మేరకు మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని పాండే అన్నారు. ఇటీవలే పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ లడక్ సహా కొన్ని ప్రాంతాలని తమ భూభాగాలుగా పేర్కొంది. ఈ వివాదాన్ని కూడా పాండే పేర్కొన్నారు.